Hi, this is Royal Satish Babu, Doctors Medical Academy. Come on. Yes, ఒక హ్యాపీ న్యూస్ ఏంటి అంటే ఎస్ మనకి నెక్స్ట్ ఇయర్ ఇంకో 8 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ తెలంగాణకి రాబోతున్నాయి. సో ఆల్మోస్ట్ వీఆర్ అబౌట్ టు రీచ్ 10,000 మెడికల్ సీట్స్. సో హ్యాపీయెస్ట్ న్యూస్ టు మెనీ స్టూడెంట్స్ హు ఆర్ హ్యావింగ్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ ఏ డాక్టర్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫస్ట్ విషయము, తెలంగాణ గవర్నమెంట్ జీవో పాస్ చేసింది. ఏదైతే ఎస్టాబ్లిష్ అంటే ఫార్మేషన్, తెలంగాణ ఫార్మేషన్ తర్వాత ఏవైతే మెడికల్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ అయినాయో అక్కడ 15% కోటా అనేది ఇంతవరకు మనం కామన్గా ఇచ్చుకుంటూ వచ్చాము. ఆంధ్రప్రదేశ్కి కాదు, కామన్గా ఇచ్చుకుంటూ వచ్చాము. కాబట్టి ఇప్పుడు తీసేద్దాము అనేది జీవో పాస్ చేసింది. సో దీన్ని కొంతమంది కొన్ని విధాలుగా మనం కోర్టుకు వెళ్దాము అనేసి కొంతమంది గైడ్ చేస్తున్నారు. సో నాకు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అక్కడ క్లియర్గా గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసిందంటే అవన్నీ స్టడీ చేయకుండా, లాయర్స్ లేకుండా, ఎవరిని సంప్రదించకుండా అంత సింపుల్గా జీవో పాస్ చేయదు. అది ఫస్ట్ పాయింట్. రెండోది, అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు 2014లో ఎప్పుడైతే దాని 377D ప్రకారం ఏదైతే ఉందో దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఏం మెన్షన్ చేశారు అంటే ఫార్మేషన్ అయినప్పుడు అప్పటి వరకు ఎగ్జిస్టింగ్ కాలేజెస్ ఏమైతే ఉన్నాయో దాంట్లో మాత్రం 15% కోటా కామన్గా ఉంటుంది, అక్కడైనా ఇక్కడైనా మెన్షన్ చేశారు. అదే ఇప్పుడు జీవోలో కూడా మెన్షన్ చేశారు దాన్ని అకార్డెన్స్గా. బట్ రెండోది ఏం చేశారంటే 2017లో మనమే ఒక జీవో పాస్ చేశాము. ఏది 15% కాంపిటేటివ్ అథారిటీలో 15% మాత్రం కామన్గా ఇద్దరికి స్టేట్స్ అని చెప్పేసి అక్కడ మనం చేసిన తప్పు అది యాక్చువల్గా. సో దానికి అమెండ్మెంట్, ఎందుకంటే మనమే ఇచ్చాం కాబట్టి మనం అమెండ్మెంట్ చేసుకునే అధికారం మనం ఉంది. 2017 అనేది మనం పాస్ చేసుకుంది, మనం అమెండ్మెంట్ చేసుకోవచ్చు. దానికి ఎవరి అభ్యంతరాలు అవసరం లేదు, ఎవరి పర్మిషన్స్ అవసరం లేదు. సో క్లియర్గా మెన్షన్ చేశారు జీవోలో 100% ఇట్ ఈస్ క్లియర్. ఫార్మేషన్ అయినప్పుడు ఏదైతే ఉందో అప్పటి వరకు ఎగ్జిస్టింగ్ కాలేజీలో 15% కోటా ఉండాలి, అక్కడైనా ఇక్కడ అనేది వాస్తవం. ఇప్పుడు మీరు ఆంధ్రా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 15% తీశారు కాబట్టి అక్కడ 15% తీసేయండి, ఎవరు కాదన్నారు తీసేయండి, నో ప్రాబ్లం. సేమ్ కదా, మన దానికి పోరాటం ఎందుకు, అబ్జెక్షన్ చెప్పడం ఎందుకు? అంటే ఇక్కడ ఎక్కువ సీట్స్ అదర్ స్టేట్ వాళ్ళకి రావాలి, తెలంగాణ వాళ్ళకి తక్కువ సీట్స్ రావాలంటే కరెక్ట్ కాదు కదా. సో అది ఫస్ట్ పాయింట్, దాంట్లో క్లియర్ అండి. దాంట్లో ఎవరు ఎన్ని కోర్టులకు పోయినా సరే ఒరిగేదేమీ లేదు. అది అన్నీ కూడా సంప్రదించిన తర్వాత క్లియర్గా మెన్షన్ చేసి, ఉత్తగా ఏదో జీవో పాస్ చేయలేదు, క్లియర్గా మెన్షన్ చేసి అప్పుడు ఏదైతే ఉందో ఫార్మేషన్ అప్పుడు ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మనం ఇస్తున్నాం. కాకపోతే 2017లో మాత్రం ఇలా ఇచ్చాం కాబట్టి అది తప్పు అంటే దాన్ని సవరణ చేస్తున్నాము, మన బిల్లు మన సవరణ చేసుకోవడానికి ఏం కాదు కాబట్టి అది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సరే, ఇది ఎలా ఉంది అంటే, దీన్ని అడగడం ఎలా ఉంది అంటే, ఒక తండ్రి నుంచి ఇద్దరు అన్నదమ్ములు విడిపోయినప్పుడు, వస్తంగా విడిపోవడమే కదా, విడిపోయినప్పుడు ఉమ్మడి ఆస్తి ఉంది ఏదైతే కలిసి సంపాదించింది ఉందో దాంట్లో ఈ షేర్ అనేది ఇవ్వడం అనేది సహజం. సరే, ఒకటి ఎక్కువ బాగా లాభదాయకంగా జరుగుతుంది, ఒకటి నష్టదాయకంగా జరుగుతుంది అన్నప్పుడు ఇక్కడ నీకు ఒక 15%, అక్కడ నీకు 15% అన్నప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, అయితే అది భాగస్వామ్యం పంచుకుంటారు. అదే ఆల్రెడీ విడిపోయిన తర్వాత తమ్ముడు సంపాదన తమ్ముడిది, తమ అన్న సంపాదన అన్న సంపాదించేటప్పుడు మళ్ళీ అన్నయ్య బాగా సంపాదిస్తాడు, నేను నాకు దాంట్లో కావాలి అనడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. విడిపోయారు, ఏళ్ళు పడ్డారు, వాళ్ళ సంపాదన వాళ్ళు చేసుకుంటున్నారు. పాత సంపాదన ఏదైతే ఉందో, తండ్రి సంపాదన కానీ ఉమ్మడి సంపాదన ఏందో దాంట్లో అడగచ్చు. అది కాకుండా కొత్తగా పెట్టిన కాలేజెస్లో నాకు కూడా కావాలి దాంట్లో, ఇది కదా అసలు తెలంగాణ ఫార్మేషన్కి రావడానికి కారణం, తెలుసు కదా అందరికీ. అది రెండోది. సరే, ఇక మూడోది, 2014 తర్వాత ఎస్టాబ్లిష్ చేసిన కాలేజెస్లో ఎప్పుడైతే కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగిందో అప్పటి నుంచే 15% కోట మిగతా వాళ్ళకి కామన్ కోట బంద్ కావాలి. అయినా సరే 10 ఏళ్లలో ఇంకా 2 ఏళ్ల బ్యాలెన్స్ ఉంది, 8 ఏళ్ల వరకు 15% సీట్స్లో కామన్ కోటా వల్ల తెలంగాణ విద్యార్థులు చాలామంది నష్టపోయారు.
ఇప్పుడు అదే విద్యార్థులు మాకు నష్టం జరిగింది, మాకు నష్టం జరిగింది, మేము కూడా కోర్టుకు పోతాం, ఆల్రెడీ పాస్ అవుట్ అయిన విద్యార్థులు కూడా కోర్టుకు పోతే ఎలా ఉంటుంది? ఇదంతా కాలక్షేపణ కదా. సో టైం పాస్ అవుతూ ఉంటుంది, అది అయ్యే పని కాదు. కాబట్టి ఇంకా చదవాల్సిన విద్యార్థులు చాలామంది ఉన్నారు. అరే నీట్లో క్వశ్చన్లు ఇస్తేనే ఎవరు కోర్టుకు పోవట్లేదు, కోర్టుకు పోయినా పట్టించుకోవట్లేదు. మొన్న క్వశ్చన్ లాస్ట్ టైం ఎంత బూత్ క్వశ్చన్ ఇచ్చాడు, ఫుడ్ ఎలర్జీ ఎఫెక్ట్ ఏమైనా అయిందా కరెక్ట్ అని చెప్పాడు. మొన్న ఇచ్చాడు ఇంక్రీజ్డ్ బై 3 times అని చెప్పేసి 4 times వేసుకొని చేశాడు. మరి ఇంగ్లీష్కే భావన బాగా చేశాడు, ఏమైనా అయిందా దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. అవే కావట్లేదు, ఎందుకు చెప్పండి అనవసరం. కోర్టుకి వేస్ట్ ఆఫ్ టైం. సో ఎవరు గవర్నమెంట్ వాళ్ళది, వాళ్ళ జీవోస్ అన్నీ గమనించే పాస్ చేస్తారు కాబట్టి. సో దయచేసి ఆ విషయాన్ని మాత్రం పక్కన పెట్టండి. ఇంకపోతే సరే మనకి ఎస్ 8 న్యూ గవర్నమెంట్ కాలేజెస్ వస్తున్నాయి. చాలామందికి డౌట్ ఏంటంటే వామ్మో ఇన్ని మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి, చదివినోడంతా చాలామంది డాక్టర్స్ మెడికోస్ అవుతున్నారు, డాక్టర్స్ కావట్లేదు, జస్ట్ మెడికోస్ అవుతున్నారు. అంటే ఒక అవకాశాన్ని చాలామంది విద్యార్థులకు మన ప్రభుత్వం కల్పిస్తుంది. సో మెడికల్ కాలేజీ పోయిన తర్వాత దట్ ఈస్ డిఫరెంట్, రూల్స్ డిఫరెంట్. ఆల్రెడీ మనకి తెలుసు ఫస్ట్ ఇయర్ కంపల్సరీ 4 years లోపు కంప్లీట్ చేయాలి, అంతేకాకుండా టోటల్ 4 years అనేది 9 years కంప్లీట్ చేయాలి. అలానే నెక్స్ట్ 1 exam ఉంది. అసలు నీకు ఇంటర్న్షిప్ చేయడానికే వీల్లేదు, నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాతనే, పాస్ అయిన తర్వాతనే నువ్వు ఇంటర్న్షిప్కి నీకు అలో చేస్తారు. అదైన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2 exam అయిన తర్వాతనే నువ్వు ఒక బోర్డు, నేను డాక్టర్ MBBS డాక్టర్ని పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవడైతే చదువుతారో వాళ్ళే డాక్టర్ అవుతారు. కానీ అవి అందరూ డాక్టర్స్ అవుతున్నారు ఇప్పటికీ. ఇంజనీర్లు చాలామంది అవి కూడా మెరిట్ స్టూడెంట్, ఎక్కడికి పోవట్లేదు. వాళ్ళకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి, ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కొత్త జాబ్స్ వస్తూనే ఉన్నాయి. కాబట్టి మీరేం వర్రీ కాకండి, మెడికల్ సీట్లు పెరుగుతున్నాయి, నా ఫ్యూచర్ ఏంటో అని వర్రీ కాకండి. జనాభా కంపల్సరీ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు జనన రేటు ఎక్కువ ఉంది, మరణ రేటు తక్కువ ఉంది. ఎన్ని యాక్సిడెంట్లు అయినా, ఎన్ని కరోనాలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా పెరగడమే తప్ప పాపులేషన్ అనేది తగ్గడం అనేది జరగదు. కాబట్టి డాక్టర్స్ కొరత కూడా ఉంది. కాబట్టి అవన్నీ ఆలోచించి ఒక గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. కాబట్టి మీరేమీ వర్రీ కావాల్సిన అవసరం లేదు. కాబట్టి బాగా చాలా డ్రీమ్ ఉంది నాకు, MBBS కొట్టాలని డ్రీమ్ ఉంది సార్, ఇప్పటికే 2 attempts అయిపోయినాయి, 3 attempts చేయాలా వద్దా అనేది కొంతమంది క్వశ్చన్. అలా ఒకటంటే ఒక అటెంప్ట్ అయిపోయింది, 2 attempts చేయాలా, టైం వేస్ట్ అవుతుందేమో, మా అమ్మాయి మళ్ళీ తర్వాత సెటిల్మెంట్కి టైం పడుతుందేమో. ఏం ఆలోచించకండి, సెటిల్మెంట్ ఏముందండి, అంతకుముందు 25 ఏళ్ళకి పెళ్ళి అయ్యేది, 18 ఏళ్ళకి పెళ్ళి అయ్యేది, తర్వాత 21 ఏళ్ళు అన్నారు, తర్వాత 25 ఏళ్ళు అన్నారు, ఇప్పుడు 27-28 ఏళ్ళకి చేసుకుంటున్నారు మ్యారేజ్. మీరేం వర్రీ కాకండి, వాళ్ళ ఫ్యూచర్ ఇంపార్టెంట్, వాళ్ళ గోల్ ఇంపార్టెంట్, వాళ్ళ కోరిక ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కలగంటుంది, మా అమ్మాయికి డాక్టర్ కావాలి డాక్టర్ కావాలని. ఆ కోరికను కట్ చేయకండి. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది, ఇంతకంటే మంచి అవకాశం మన జన్మలో రాదు, మన జీవితంలో రాదు. ఆ దేవుడే మన గవర్నమెంట్ రూపంలో, మన మినిస్టర్ రూపంలో మన తెలంగాణ ప్రజలందరికీ కూడా అవకాశాన్ని కల్పించాడు. ఎక్కువ సీట్స్ రావడం ద్వారా ఒక అవకాశాన్ని కల్పించాడు. కాబట్టి సో ఎవరికైతే ఇంకా నేను బీక్యాట్ కొనాలన్న ఆలోచన ఉన్నా, డబ్బులు లేకపోయినా, డబ్బులు ఉంటే ఓకే నో ఇష్యూ, డబ్బులు లేకపోయినా బీక్యాట్ అప్పు చేసి కొందామన్న ఆలోచన ఉన్నా, ఫారెన్ కంట్రీస్ పోదామన్న ఆలోచన ఉన్నా, లేదు నేను BDSకి సరిపుచ్చుకుంటాన్న ఆలోచన ఉన్నా, లేదా AGBS వీటికి అదర్దైన MBBS పోతా, అంటే నీ కోరిక MBBS అయితే ఆలోచన ఉన్నా సరే అవి మానుకోండి, హాయిగా లాంగ్ టర్మ్ చేసుకోండి. మంచి టైం కూడా ఉంది, ఇంకా 10 నెలల టైం ఉంది, ప్రశాంతంగా చిన్నగా చదువుకోవచ్చు. ఆ మ్యాథమెటిక్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుకోండి. సో డెఫినెట్గా ఒక ప్లాన్డ్గా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆల్రెడీ సక్సెస్ తెలిసిన ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వండి. సక్సెస్ తెలవని ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి మనం ఒక ఎక్స్పెరిమెంటల్గా పీస్గా ఉండకండి. మనం ఎక్స్పెరిమెంట్ చేసేటట్టుగా వాళ్ళు ఉండకండి. ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేసి ఒక సక్సెస్లో ఉన్న దానికి అక్కడికి మీరు వెళ్ళండి. అలానే వెరీ హెవీ స్ట్రెంగ్త్ కాకుండా మీడియం స్ట్రెంగ్త్ ఉన్నా సరే ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మన కాంపిటీషన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి, 10 మంది 20 మంది 30 మంది ఉన్నది కాకుండా మన కాంపిటీషన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అలాంటి ఇన్స్టిట్యూట్ని చూజ్ చేసుకోండి. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఎవరైతే సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి ఎదురు చూస్తున్నారో, లాంగ్ టర్మ్ ఒక కంప్లీట్ చేసి డబుల్ లాంగ్ టర్మ్ ట్రిపుల్ లాంగ్ టర్మ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా ఐఎమ్ సజెషింగ్, ఇఫ్ యువర్ గోల్ ఈజ్ మళ్ళీ యూ కాన్ గెట్ బ్యాక్, మళ్ళీ మీ జీవితంలో మళ్ళీ వెనక్కి రారు, ఎప్పుడూ టైం అనేది పోతూనే ఉంటుంది కాబట్టి. సో వాళ్ళందరికీ కూడా
పేరెంట్స్ కూడా ఆల్ ద బెస్ట్. దిస్ ఇస్ రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ. కమ్ ఆన్.